బ్రిటిష్ వారు మనల్ని పాలిస్తున్న రోజుల్లో ఒక దురహంకారి అయిన బ్రిటిష్ అధికారి చంపిన స్వామివారి మొసలి తిరిగి బ్రతికి దేవుడు ఉన్నాడని నిదర్శనం చూపిన బబియా నేడు తనువు చాలించి వైకుంఠం చేరుకుంది. ఒకప్పుడు చంపిన తిరిగి బ్రతికిన మొసలి మరి ఈ రోజెలా మరణించిందని అనుకునేవారు ఉండొచ్చు. మన మేధాశక్తి కంటే భగవంతుని సంకల్పం గొప్పది. ఏ జీవిని ఎందుకు సృష్టిస్తాడో, ఎలా ఆడిస్తాడో ఆయనకే ఎరుక. నమ్మటం నమ్మకపోవటం మన విజ్ఞత. ఏ కారణం చేత ఆ మొసలి సృష్టించబడిందో, ఎందుకు చంపబడి తిరిగి బ్రతికిందో మనకు తెలియదు. ఆ మొసలి పూర్వజన్మ కర్మశేషం ఏమిటో, ఎందుకు మాంసాహారం తీసుకోకుండా కేవలం ప్రసాదం తిని బ్రతికిందో, ఏ మహర్షో ఆ మొసలి రూపంలో ఇన్నేళ్ళు తపస్సు చేసుకున్నాడేమో, ఇన్నేళ్లకు విష్ణువుని చేరాడేమో, మరి అంతా విష్ణులీల. ఇప్పుడు బబియా కథ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. బ్రిటిషు దురహంకారి అధికారి చంపిన శాకాహార మొసలి తిరిగి బ్రతికి సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తున్న అనంతపుర పద్మనాభ స్వామివారి మొసలి భక్తులలో భగవంతునిపై నమ్మకాన్ని పెంపొందిస్తోంది. కేరళలోని కాసరగోడ్ అనంతపుర పద్మనాభ స్వామివారి ఆలయంలోని కొలనులో కేవలం స్వామివారి ప్రసాదాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించే శాకాహారి మొసలి బబియా నేటికీ మనకు దర్శనమిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఎవరికీ హాని చేయని మొసలి స్వామివారి ప్రసాదం తప్ప ఇంకేమీ తినదు. నీళ్లలోకి దిగి ఆ మొసలి నోటికి ప్రసాదాన్ని అర్చక స్వాములు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం పెట్టడం మనం చూడవచ్చు. ఈ బబియా మొసలి నేటిది కాదు, సుమారు 100 సంవత్సరాలకు పూర్వం నుండే ఈ మొసలి స్వామివారి నైవేద్యం స్వీకరించటం, ఎవరికీ హాని చేయకపోవటం అందరినీ విశేషంగా ఆశ్చర్యపరుస్తూ ఉండేది. ఆ మొసలి గురించి విన్న అప్పటి బ్రిటిష్ అధికారి ఒకడు స్వయంగా పరీక్షించాలని వచ్చి ఆ మొసలిని తుపాకీతో కాల్చి చంపేశాడు. అధికార మదంతో మొసలిని చంపిన ఆ బ్రిటిష్ వాడిని ఒక పాము కాటువేసి చంపేసింది. మరునాడు ఆ ఆలయ అర్చకులు మొసలి కోసం ప్రసాదం తయారు చేసి నీటి మడుగులో దిగి బబియా అని పిలవగానే వెంటనే వచ్చి ప్రసాదం స్వీకరించింది. ఈ బబియా నీటి మడుక్కు ఆనుకొని ఉన్న ఒక గుహలో ఉంటుంది. ఈ గుహకు సంబంధించి ఒక పురాణ గాథ ఉంది. 3000 సంవత్సరాల క్రితం దివాకర బిల్వమంగళ మహర్షి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తుండేవారు. ఆయన తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలు రూపంలో ఆయనకు దర్శనమిచ్చారు. ఆ పసిబాలుడే శ్రీహరి అని గుర్తించలేకపోయిన మహర్షి ఆ బాలుణ్ణి పలకరించారు. ఆ బాలుని మాటలు, అందానికి, ఆకర్షణకి ముగ్ధులై ఆయనతో తల్లిదండ్రుల గురించి అడిగారు. ఆ బాలుడు తనకు తల్లిదండ్రులు లేరని చెప్పాడు. అయితే తనతో ఉండమని మహర్షి అడిగారు. ఆ బాలుడు ఒక నియమంపై మాత్రమే ఉండగలను అని బదులిచ్చాడు. అదేమిటంటే ఎన్నడూ ఆ బాలుణ్ణి తిట్టడం చేయకూడదు, ఏ పరిస్థితుల్లోనైనా తిడితే తాను వెళ్ళిపోతాను అన్నాడు. ఆ నియమానికి అంగీకరించి ఆ బాలుణ్ణి తన ఆశ్రమంలో అల్లారముద్దుగా చూసుకునేవారు మహర్షి. ఆ బాలు రూపంలో ఉన్న శ్రీహరి మహర్షికి ఆగ్రహం కలిగించాలని ఎన్నో విధాల ప్రయత్నం చేసేవారు. కానీ ఎంతో సహనం, ఓర్పుతో భరించేవారే తప్ప ఎన్నడూ ఆ బాలుణ్ణి కోప్పడలేదు. మహర్షి దగ్గర శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమైన సాలాగ్రామాలు ఉండేవి. సాలాగ్రామం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం. ప్రతిరోజు వాటికి అభిషేకం, పూజ, నైవేద్యం పెట్టి ఆరాధించేవారు మహర్షి. ఒకనాడు ఈ బాలుడు మహర్షి సాలాగ్రామానికి పూజ చేసి వస్తుండగా వచ్చి ఆ సాలాగ్రామాన్ని నోటిలో పెట్టుకున్నాడు. వెంటనే కోపోద్రిక్తుడైన మహర్షి ఆ బాలుణ్ణి తిట్టారు. వెంటనే ఆ బాలుడు, నువ్వు నన్ను తిట్టిన కారణం చేత నియమాన్ని అతిక్రమించావు కనుక నేను వెళ్ళిపోతున్నాను అంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. మహర్షి ఆ బాలుణ్ణి వదిలి ఉండలేక వెనుకనే పరిగెడుతూ ఆ బాలుణ్ణి అనుసరించాడు. అలా వెళ్ళి వెళ్ళి ఆ బాలుడు ఒక గుహ దగ్గర అదృశ్యమయ్యాడు. ఆ గుహలోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక మార్గం కనిపించింది. ఆ మార్గం గుండా వెళ్ళగా ఒక పెద్ద అశ్వత్థ వృక్షం కింద ఆ బాలుడు మరలా కనిపించి అదృశ్యమయ్యాడు. దాంతో ఆ మహర్షి పరిపరి విధాల తలపించి విలపిస్తుండగా ఆ అశ్వత్థ వృక్షం ఆకాశం బద్దలయ్యేలా పెలపెల ధ్వనులతో విరుగుతూ అనంత సైన్యంపై చతుర్భుజాలతో శ్రీ మహాలక్ష్మితో దర్శనమిచ్చారు శ్రీహరి.
అదే నేడు మనం దర్శిస్తున్న తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి వారు. దివాకర బిల్వమంగళ మహర్షి ఆశ్రమం ప్రాంతంలోనే ఈ అనంతపుర ఆలయం ఉంది, కనుకే అది మూలస్థానం. అక్కడే ఆ గుహలోనే బబియా నివాసం. బబియాకు పెట్టే ప్రసాదాన్ని మొసలి నైవేద్య అంటారు. బెల్లం పొంగలి ఒక కిలో చొప్పున రెండు పూటల 2 కిలోలు బబియాకు సమర్పిస్తారు. ఈ బబియాను శ్రీ పద్మనాభ స్వామివారిగా భావిస్తారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ ఆలయ సరస్సులో ఎప్పుడూ ఒకే ఒక మొసలి కనిపిస్తుందట. ఒకవేళ ఆలయ రక్షకురాలు బబియా చనిపోతే సరస్సులోకి మరో కొత్త మొసలి వచ్చి బబియా బాధ్యతలు స్వీకరిస్తుందని ఇక్కడి వారి నమ్మకం.